ఎంత బాకీ పడ్డాడో ఏడు కొండల వాడు కానీ ఇప్పటి వరకు అసలు తీరలేదు, ఇంకా వడ్డీ ఉంది. నమ్మాలో నమ్మకూడదు తెలియదు. ఈ మహానుభావుడు మాటలు వడ్డీ కాసుల వాడు. పురాణ కథలు మనం కదనడానికి లేదు, కనీసం తత్వం గ్రహించాలి. దేవుడు కూడా అప్పు చేయాల్సి వచ్చింది పెళ్లి కంటే మన పెళ్లి ఖర్చులు అలా ఉన్నాయన్నమాట. ఈ తత్వం గ్రహించాలి. మా వెంకటేశ్వరం అప్పు చేయడం ప్రచారం చేయడం కదా, దేవుడు అప్పు చేయండి. దేవుడు కూడా పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చిందని పెళ్లి అటువంటిది దయచేసి ఖర్చు తగ్గించుకోండి. నేను నిన్న చెప్పాను, మా ఇద్దరు పెళ్లి, మా ఇద్దరు పిల్లల పెళ్ళుడు ఎంత సుఖంగా చేశాను, రూపాయి అప్పు చేయలేదు నేను. మా పిల్లలకే చెప్పేశాను, మొహమాట గారు తక్కువ ఖర్చు పెడతాను, మిగిలిన డబ్బు మీకు ఇస్తాను, సామాన్లు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, నా నాన్నగారు నా మేము అదృష్టం అలాగే చేయండి అన్నారు. అంతేకాని కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి వాడు మంచం కొనని నాన్నగారు అంటే లేదు రా అబ్బాయి అంటే, ఇంకెందుకంటే కాపురం ఎవడు కొంటాడు ఇక్కడ అక్కడ వియ్యంకుడు గారు నేను దెబ్బలు కొడుకు ఎవరు ఇవ్వాలండి, మీరు ఇవ్వాలి మీరు ఇవ్వాలంటారు. ఏ ఒక్కలేదని చెప్పాను నేను, అన్నీ నేనే ఇస్తా కొనుక్కోండి, ఖర్చు తక్కువ కొప్పుకోండి, మనకి ఇష్టమైన వాళ్ళని పిలుద్దాం, మీ అమ్మ నేను కూర్చుంటాం నిర్ణయించుకుంటాం, ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తాం, మిగిలిన వాళ్ళని పిలవం, మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటే చెప్పండి. చాలా తక్కువ ఖర్చులో నేను పెళ్ళిళ్ళు చేశాను, సుఖంగా ఉన్నాను, హాయిగా ప్రవచనాలు చెప్పుకుంటా, నాకేమి అప్పులు కాల, నా దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి అప్పు వసూలు చేసుకునే కుబేరు లేడు నా దగ్గర, గొడవ లేదు నాకు వెంకటేశ్వర కంటే అదృష్టవంతుడు. ఎందుకంటే నేను శివారాధకుణ్ణి, నాకు శివుడు ఇస్తాడు, కుబేరుడికి ఎవడు ఇచ్చాడు నాకు వాడే ఇస్తాడు. అంటే శివుడు కుబేరుడికి ఇస్తాడు, ఆ కుబేరుడు వెంకటేశ్వరకి ఇచ్చాడు, అందుకని శివుడు శివుడింటికి కుబేరుడు ఎందుకు కడతాడంటే తీసుకోవడానికి, శివుడిదే పై చెయ్యి, వెంకటేశ్వర ఇంటికి కడతాడే వసూలు చేసుకోవడానికి, అప్పుడప్పుడు డబ్బులు లేకపోతే లోపలికి వెళ్ళిపోవాలి ఆయన తప్పదు అని లేరని చెప్ప. ఒకడు చూడండి అప్పు చేసిన వాడు ఇంట్లో ఉండి కొడుకును పిలిచి లేరని చెప్పరా అన్నట్టు, వెంటనే వీడు బయటకు వచ్చి మా నాన్నగారు లేరని చెప్పమన్నారు అన్నట్టు, అంటే ఉన్నారు శుభ్రంగా దుకాణం పడుకున్నాడు మంచం మీద, లేరని చెప్పమన్నారు, చెప్పమన్నారంటే అర్థం కూడా ఉన్నారు నాకురా అన్నాడు ఆయన. ఈ కొడుకు అంత తెలివైన వాడు, ఇంగ్లీష్ మీడియం అలాగే ఉంటుంది, మరి తెలుగు మీడియం అయితే బాగుంటుంది, గ్రహించరు ఏది చెప్తే చెప్ప, మీరు అలాగే అన్నారుగా డాడీ అంటారు అంతే, చెప్పమన్నారంటే అయిపోయింది ఇక్కడ అబద్ధం, నిజం అయిపోయింది నిజం అబద్ధం. అంతేకాదు శివుడు తపో భంగిమలో ఎలా ఉంటాడో చెబుతున్నాడు, దయాళవే నమ శివాయ దక్షపాణి శోభిక అంచనాలవే నమ శివాయ. దక్షిణామూర్తి భంగిమలో ఉన్నప్పుడు, తపస్సులో ఉన్నప్పుడు శివుడి యొక్క కుడి చేతిలో కమండలం ఉంటుందండి, దక్షపాణి శోభి కాంచన ఆలవే ఆలుహు అంటే సంస్కృతంలో ఈ కమండలం అని అర్థం, కుండిక, చిన్న చెంబు, చెంబు కావచ్చు కమండలం కావచ్చు, చిన్న చెంబు, మనకి ఎత్తడి చెంబులు అందంగా పూజ దగ్గర వాడతాను చూడండి అలాంటిదన్నమాట, అది ఉంటుంది శివుడి చేతిలో. ఎందుకంటే నీళ్లు ఉంటాయి మన ఋషుల చేతుల్లో, ఏమున్నా ఏం లేకపోయినా దండం కమండలం ఉంటాయి, కమండలం ఎందుకంటే నీటికి, అన్నం తినకపోయినా పర్వాలా నీరు తాగితే ప్రాణం నిలబడుతుంది కొంతకాలం, వాళ్ళు ఆపత్ సమయంలో నీళ్లు తాగుతారు, ఎందుకంటే కమండలం వదిలిపెట్టరు. దండం ఎందుకు వదిలేసా, యోగ దండం, తపశ్శక్తి అంతా దానిలో నిక్షిప్తం చేస్తారు, ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అవుతుంది కదా బ్యాటరీ, ఆ విద్యుత్ శక్తి పెరుగుతుంది కదా, మరి అది లోకాలకు అపకారం చేయకుండా ఉండాలి, ఈయన దేహానికి కూడా అపకారం జరగకుండా ఉండాలి అంటే ఆ రోజు తపస్సు, ఆ రోజు మొత్తం ఈ కమాండ్, ఈ యోగ దండంలో ఓ చెక్క తలుపు తీసి లోపల పెట్టేస్తాడు అంతే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంతే, దానికి ఒక తలుపు ఉంటుంది ఆ తలుపు తీసి లోపల పెట్టేస్తాడు. అందుకే వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు రాజు రూపంలో చతురంగ బలాలతో దాడికి వచ్చినప్పుడు ఆ యోగ దండం అక్కడ పెడితే ఆగ్నేయాస్త్రం దగ్గర నుంచి బ్రహ్మాస్త్రం వరకు అక్కడే ఆగిపోయే లోపలికి రాలేదు. తపస్సు అంత గొప్పది, బ్రహ్మదండం అంత గొప్పది, ఆ తపస్సు చెయ్యాలి. మళ్ళీ చెబుతున్నా, తపస్సుకు మూలం ధ్యానం, ధ్యానానికి మూలం స్మరణ, నమ శివాయ నమ శివాయ నమ శివాయ, అది అంత గొప్పది, అదంత గొప్పది, అది సాధిస్తే మనం ఏదైనా సాధించవచ్చు, అన్నీ అవుతాయి, అన్నీ అవుతాయి. ఈ ఆయుధానికి భయపడక్కర్లేదు, ఈ ఆభరణాన్ని కోరక్కర్లేదు, అన్నీ మనకి మనకే వచ్చి పడతాయి. అలాంటి శివానుగ్రహం పొందే ప్రయత్నం చేయాలి కానీ ఊరికి వీటి కోసం వాడిని వీడిని కాకపోవటం ఏంటండి, యథావ కర్మ. కాంచనాలవే నమ శివాయ, బంగారపు చెంబు కుడి చేతిలో పట్టుకున్నావయ్యా నీకు నమస్కారం అయ్యా. పక్షివాహరాజ హృచ్చయాలవే నమ శివాయ, పక్షిరాజ వాహనం, పక్షిరాజు వాహనంగా కలిగిన వాడు విష్ణువు. హృచ్చయాలవే, విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండగా లక్ష్మీని, లక్ష్మీదేవి ప్రశ్నించిందట, స్వామి యోగ నిద్రలో గెలిపోయారు కదా, బయటకు వచ్చారు కదా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బయటకు వస్తాడు కదా, క్షీరాబ్ది ద్వాదశి అందుకని బయటకు వస్తాడు కదా, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానని ఒక మాట ఆనందంతో. ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి, మా అమ్మగారి శత జయంతి, 100 ఏళ్ళు అయింది ఆ మహాసాధ్యు పుట్టి. ఈ సంవత్సరం నాకు అనేక విధాల గుర్తుపెట్టుకోవలసిన సంవత్సరం ఇది. ఒకటి, 1921లో ఆవిడ పుట్టింది, ఇప్పుడు ఆవిడ శత జయంతి మన క్షీరాబ్ది ద్వాదశి. సరిగ్గా ఆ రోజుకు ఒక్కరోజు ముందు నేను బెంగళూరులో ఉన్నాను, నా కాలికి అక్కడ లక్ష్మీరెడ్డి గారని ఒక మహానుభావుడు గండపెండేరం వేసి సత్కారం చేశాడు. ఆ రోజున జరిగింది చాలా ఆనందించాను. అప్పుడే సరదాకు ఓ మాట గుర్తొచ్చింది, 100 అంటే 75, 50, 25 కూడా ఉంటాయి కదా. ఒక ఆయన వేదిక మీద అలాడు, నేను గుర్తుపెట్టుకోలేదు, మీరు 96లో సహస్రావధానం చేశారు, ఇది 2021 చేసి 25 ఏళ్ళు అయింది, సహస్రావధాన రజతోత్సవం అన్నాడు.
పాతికేళ్ళకి బాగానే ఉంది, ఇప్పుడు సరిపోయింది. 100 ఏళ్ళకి సరిపోయింది, మా అమ్మ చెత్త జయంతి, నాకు గండ పెండారు, ఇవన్నీ సరిపోయాయి. ఇక 75 ఏళ్ళకి ఏమిటి అంటే మనం అందరం ఆనందించే విషయం, భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుగుతున్నాయి.